నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. తిరుపతి జిల్లా నాయుడుపేట నడిబొడ్డున వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ట గావించిన లేట్ నల్లబూతుల నాగరత్నం తనయుడు నల్లబూతుల రామారావు నేడు అమ్మవారి దేవస్థానం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 49 సంవత్సరాలుగా జాతర మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారని, అయితే 10 సంవత్సరాల క్రితం కొంతమంది దుష్టశక్తుల ఒత్తిళ్ల కారణంగా తన తండ్రి ఎండోమెంట్ వారికి అమ్మవారి దేవస్థానానికి అప్పగించడం జరిగిందని ఆయన అన్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా ఎండోమెంట్ వారు మమ్మల్ని గాని మా పూర్వీకులను గాని సంప్రదించకుండా గత 2 సంవత్సరాలుగా మా ఆచారాలను మంటగలుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామదేవత జాతర మహోత్సవ కార్యక్రమం ఆనవాయితీ ప్రకారంగా జరగాలని, అయితే జాతర మహోత్సవ కార్యక్రమంలో నన్ను పక్కకు పెట్టాలని కొన్ని శక్తులు సకల విధాలా ప్రయత్నిస్తున్నారని, ఆ విషయం నా దృష్టికి వచ్చిందని, అందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని మీడియా ముఖంగా తెలియజేశారు. వ్యవస్థాపక ధర్మకర్త అయిన మా నాన్నగారు 49 జాతరలు ఏ ఆటంకం లేకుండా చేసి ఒక 10-15 సంవత్సరాల క్రితం ఎన్నోమెంట్ వారికి కొన్ని ఒత్తిళ్ళ వల్ల ఎన్నోమెంట్ వారికి అప్పగించడం జరిగింది. అయినా కానీ ఎన్నోమెంట్ వారు ప్రతి ఒక్కరూ మా నాన్నగారు ఆయన ముందు పెట్టి జాతర చేయడం జరుగుతుంది. కానీ గత 2 సంవత్సరాలుగా ఎన్నో మంటి వారు మమ్మల్ని కానీ మా పూర్వీకులు కానీ మా ఆచారాలను కానీ అంత ఈ ఆచారాలను అంచగంచేటట్టు జాతర చేయడం జరుగుతుంది. ఇది ఎదురు తీసి ఆనవాయితీల ప్రకారం జాతర జరగాలని నేను కోరుతున్నాను. దీనికి ఇతండవాదంగా అందరూ కొన్ని దుష్టశక్తులు నాయుడుపేటలో దుష్టశక్తులు జాతర ఆపాలని చూస్తారు. కానీ ఈసారి జాతర ఖచ్చితంగా జరగాలని చెప్పి మేము అన్ని ఎవరికి ప్రలోభాలకి లోకుండా జాతర జరిపించాలనుకుంటున్నాం. ఇప్పుడు నన్ను పక్కన పెట్టాలని చెప్పి నీకేమి సంబంధం అని నన్ను ఎదురిచ్చే విధంగా ఎన్నో మీటు వారిని ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది దుష్టశక్తులు నాయుడుపేటలోనే పేర్లు పడలేదు. ప్రతి ఒక్క విషయం ఇప్పుడు వచ్చి నాతో చర్చనిస్తే కానీ నేను ఈ దీక్ష పాల్గొన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.